సినిమా ఆయన మహా మారుతి టాకీస్ సినిమా వచ్చేటకు స్వాగతం. నేను మిస్టర్ బీనా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మైత్రి గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ఇంట్రొడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. గత ఆదివారం అంటే అక్టోబర్ 12వ తారీఖున మనందరం అందమైన నగరంగా మాట్లాడుకునే విశాఖపట్నానికి ఒక భిన్న విపత్తు సంభవించింది. హుదూద్ అనే ఒక భయంకరమైన రాకాసి తుఫాను రూపంలో విశాఖపట్నంలో విలయ తాండవాన్ని సృష్టించింది. ఆ రాకాసి కోరల్లో కేవలం విశాఖపట్నం మాత్రమే కాదు, తూర్పు గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కూడా చిక్కుకుని అతలకుతలమయ్యాయి, అపారమైన నష్టాన్ని చవిచూశాయి. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల మూలంగా ప్రాణ నష్టం తక్కువగా ఉంది, కానీ ఆస్తి నష్టం మాత్రం లెక్కలు కందనంత జరిగింది. హుదూద్ రాకాసి విసిరిన పంజాకు పంటలు, భవన సముదాయాలు, ఆదాయ వనరులు, వృక్షాలు, సెల్టవర్స్, బస్టాప్లు ఇలా అన్ని కూడా అతలాకుతలం అయ్యాయి. అంతేకాదు అక్కడ నివసిస్తున్న ప్రజల జనజీవనం ఒక్కసారిగా చల్లా చెదరైంది. రవాణా వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ, సమాచార వ్యవస్థ సమస్తంగా సర్వనాశనం కావడంతో అక్కడ సహాయ చర్యల్ని వెంటనే అందించడానికి అవకాశం లేకుండా పోయింది. దాంతో అక్కడ నివసించే ప్రజలకు ఆహారం, కనీసం నీళ్లు, పాలు వరకైనా అందించడానికి తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నో తుఫాన్లు వచ్చాయి, కానీ ఒక నగరం మీద ఒక తుఫాను దాడి చేయటం ఇదే ప్రప్రదం అని చెప్పుకుంటా ఉన్నారు. విశాఖ నగరం మొత్తం కూడా ఈ తుఫాను ప్రభావంతో చితికిపోయింది అని చెప్పాలి. ఇటువంటి పరిస్థితి నుంచి అక్కడున్న మనుషులు సాధారణ జీవితంలోకి రావడానికి, మళ్ళీ అందరిలాగా సజావుగా ఉండడానికి ప్రతి ఒక్కరి సహాయం అవసరం. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఉత్తరాంధ్రకు ప్రత్యేకత ఉంది. అక్కడున్న ప్రజలు తెలుగు సినిమాలను ఎంతో చక్కగా ఆదరిస్తూ ఉంటారు. స్టార్ హీరోల సినిమాలను అయితే వాళ్ళు నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు ఉంటారు. ఉత్తరాంధ్ర ప్రతి హీరోకి కూడా ఒక కీలకమైన ప్రాంతం. పరిశ్రమ అభివృద్ధిలో కూడా ఆ ప్రాంతం యొక్క భాగాన్ని గుర్తించాల్సిందే. కాబట్టి తెలుగు సినిమాకు ఎంతో చేసిన ఆ ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కొంతవరకు సినీ పరిశ్రమ మీద కూడా ఉంది. దానికి తగ్గట్టుగానే పరిశ్రమ ఈ విపత్తుపై స్పందిస్తుంది, తన సహాయ సహకారాలను అందిస్తుంది అనుకున్నాం. అదే జరుగుతా ఉంది ఇప్పుడు. ఈ విపత్తుకు సంబంధించి తొలిగా స్పందించిన వ్యక్తి డాక్టర్ మోహన్ బాబు. ఆయన తన మిత్రులతో కలిసి వైజాగ్ వెళ్లి అక్కడ కొన్ని సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రకటించారు. ఆ తర్వాత మంచు బ్రదర్స్ కూడాను ఈ విపత్తుకి సంబంధించి వాళ్ల స్పందనను తెలియజేశారు. అలా స్పందన మొదలై కొనసాగుతున్న తరుణంలో ఈ విపత్తుకి సంబంధించిన సహాయాన్ని ఇంకా బాగా చేయాలన్న విషయానికి ఉత్సాహం తెచ్చిన వ్యక్తి మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన స్పందించారు, చాలా గ్రాండ్ గా స్పందించారు. 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించి త్వరలోనే విశాఖ ప్రాంతంలో పర్యటిస్తాను, అలాగే అభిమానులు సహాయక చర్యల్లో పాల్గొనాలి అని పిలుపునిచ్చారు. చాలా ఉత్సాహం తెచ్చారు. దాంతో మిగతా హీరోలందరూ కూడా రెస్పాండ్ అవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళ సహాయ సహకారాలని అందిస్తూనే అభిమానుల్ని సహాయ చర్యల్లో పాల్గొమని పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి మహేష్ బాబు 25 లక్షలు ప్రకటించారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 20 లక్షలు ప్రకటించడం జరిగింది. ఆపై అల్లు అర్జున్ కూడా 20 లక్షల్ని ప్రకటించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 10 లక్షల రూపాయలు ప్రకటించడంతో పాటు చిరంజీవి అభిమానులందరూ కూడా తుఫాను బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యల్లో పాల్గొవాలి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. స్టార్ల వరకే కాదు, అనుకోకుండా స్టార్ అయిన సంపూర్ణేష్ బాబు కూడా తన పెద్ద మనసుని చాటుకున్నాడు. తన శక్తికి తగ్గట్టు 1 లక్ష రూపాయలు విరాళం ప్రకటించి తన అభిమానుల్లో కూడా సంతోషాన్ని నింపాడు. అలా ఈ స్టార్స్ అందరూ చేసిన పని మిగతా వాళ్ళను స్ఫూర్తి తీసుకొస్తుంది. ఇంకా పరిశ్రమ నుండి చాలా మంది పెద్దలు వారి స్థాయికి తగ్గట్టు సహాయం అందించే అవకాశం ఉంది. తప్పకుండా ఈ సహాయం ఉత్తరాంధ్ర ప్రాంతంలో జనజీవనం సాధారణ స్థితికి రావడానికి ఉపయోగపడుతుంది అని అనుకోవాలి. అలాగే ఈ సహాయం అందిస్తున్న వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియచేయాలి. తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడూ కూడా విపత్తులు సంభవించినప్పుడు వెనకడుగు వేయలేదు. తన వంతుగా సహాయాన్ని ఎప్పుడూ అందిస్తానే వచ్చింది. ఈసారి కూడా అదే జరుగుతా ఉంది. మనల్ని ఆదరించి అభివృద్ధి చేసిన వాళ్ళకి తిరిగి సహాయం చేసే అవకాశాలు ఇలాంటి సమయాల్లోనే వస్తాయి. వాటిని చక్కగా నిర్వర్తించాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. వారి కర్తవ్యాన్ని వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తున్న తెలుగు సినిమా పరిశ్రమ సభ్యులకి అభినందనలు తెలియజేస్తూ వీలైనంత త్వరగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని భగవంతుని కోరుకుందాం. ఇది బుల్టన్ వరబుల్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మార్తి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.